హాయ్ వియర్స్ మీకు పెద్దారెడ్డి తెలుసా అదేనండి నెల్లూరు పెద్దారెడ్డి పేరు ఎక్కడో విన్నట్టుంది కదా ఒకనొక సినిమాలో మన కామెడియన్ బ్రహ్మానందాన్ని పోలీసులు పట్టుకుంటూ ఉంటే ఏయ్ ఎవరో తెలుసా నెల్లూరు పెద్దారెడ్డి తెలుసా నీకు అంటాడు నెల్లూరు పెద్దారెడ్డి అన్న వేలో ఆయన హడావిడి చేయడం చూస్తూ ఉంటే నెల్లూరులో ఈ పెద్దారెడ్డి అనే పేరు కావచ్చు రెడ్లు అనే పేరు కావచ్చు ఉన్న డిమాండ్ లేదా వాళ్ళకు ఉన్న రెస్పెక్ట్ ఏ స్థాయిలోదో అర్థమవుతూ ఉంది సేమ్ ఇప్పుడు అదే ఇక్కడ హాట్ టాపిక్ ఎలా అంటే నెల్లూరు రెడ్లు ఎవరైతే ఉన్నారో వారు మంత్రి అనిల్ మీద పగబెట్టారని ఒకళ్ళు అంటారు మంత్రి అనిల్ విషయంలో వారికి అసలు పసవటం లేదని ఇంకొకళ్ళు అంటారు ఇంకొకళ్ళేమో మంత్రి అనిల్ వచ్చేసి పెద్ద రెడ్లకి అసలు గౌరవం ఇవ్వటం లేదని ఇంకొకళ్ళు అంటారు అన్నింటికి మించి ఆల్రెడీ నెల్లూరు జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నా సరే ఈ పెద్దరెడ్లకు వచ్చేటప్పటికీ అనుకున్న గౌరవం కానీ లేదంటే వాళ్ళ పనులు కానీ గతంలో లాగా ఏవి జరగటం లేదని చెప్పే వార్తలు ఎప్పుడైతే బయటకు వస్తూ ఉన్నాయో నెమ్మది అంతా కూడా నెల్లూరు గురించి మొత్తం హిస్టరీ తీయటం మొదలుపెట్టారు ఈ మధ్యకాలంలో చూసుకుంటూ ఉన్నట్టయితే అసలు నెల్లూరులో మంత్రులు ఎవరు అసలు నెల్లూరులో ఎమ్మెల్యేలు ఎవరు ఈ ఎమ్మెల్యేలు మంత్రులు కలిసి అసలు ఎన్ని మీటింగ్లు పెట్టారు వీళ్ళు అసలు కలిసి ఈ మధ్యకాలంలో అసలు చర్చించుకున్నారా అన్న వేలో ఎన్నో ఎన్నో డౌట్స్ వస్తూ ఉన్నాయి ఇలా చూసుకుంటూ ఉన్నట్టయితే రీసెంట్గానే ఈ కరోనా టైంలో నెల్లూరులో కేసుల సంఖ్య ఒకనొక టైంలో భారీగా పెరిగింది ఆ టైంలో మంత్రులుగా ఉన్నటువంటి మేకపాటి గౌతమ్ రెడ్డి కావచ్చు లేదంటే అనిల్ కావచ్చు వీరిద్దరు కూడా జిల్లాలో ఉన్నటువంటి మిగతా ఎమ్మెల్యేలను పిలిపించి మీ నియోజకవర్గంలో ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉంది మీ నియోజకవర్గానికి అసలు ఏం కావాలి ఏంటి ఈ వేలో అసలు అడిగారా అంటే అడగలేదు అన్న సమాధానమే చాలా చోట్ల నుంచి వస్తూ ఉంది తర్వాత గతంలో చంద్రబాబు నాయుడు హయంలో కావచ్చు వైఎస్ఆర్ హయంలో కావచ్చు అంతకుముందు మిగతా వాళ్ళ హయాంలో కావచ్చు ఎప్పుడైనా సరే ఈ నెల్లూరు పెద్దరెడ్లు అంటూ ఎవరైతే ఉన్నారో వీరి హవానే సాగుతూ ఉండేది కాంట్రాక్టుల పరంగా కావచ్చు నెల్లూరు ఎవరన్నా వస్తే వాళ్ళకి అతిథి మర్యాదలు కావచ్చు లేదు అంటే నెల్లూరులో ఏదైనా పనులు సాగాలన్నా ఏదైనా యాత్రలు పెట్టాలన్నా లేదంటే మీటింగులు జరపాలన్నా వీటన్నిటి కూడా వీరి కాన్వాయిలు కావచ్చు వీరి మనుషులు కావచ్చు మొత్తం సరంజా మొత్తం వీళ్ళదే నడుస్తూ ఉండేది ఆ వేలో సాగినటువంటి వీరి హవా ఈరోజు అంతా చతికిల పడిపోయింది అన్న వేలో వార్తలు వస్తున్నాయి దీనికి కారణం ఏంటి అంటే మామూలుగా జిల్లాలో మొన్న రెండు వేల పద్నాలుగు టైంలో కూడా టీడీపీ గాలి వీస్తున్న టైంలో కూడా అద్భుతమైనటువంటి సీట్లు సాధించారు ఎంపీ సీట్ కూడా వారికే వచ్చింది మేకపాటి సమ్ గౌతమ్ రెడ్డి వాళ్ళ నాన్నగారు ఓకే ఇక రెండు వేల పంతొమ్మిది విషయానికి వస్తే క్లీన్ స్వీప్ ఇంకా మొత్తం ఎమ్మెల్యేలు ఏంటి ఎంపీలు మొత్తం వాళ్ళే మరి ఎలా ఆ రకం గెలిచారు అంటే నువ్వు ఆ పార్టీ ఆ ఈ పార్టీ అని చూడొద్దురా అబ్బాయి ఈసారి మాత్రం మనం జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకొని తీరదాం మన రెడ్డి అన్న వాళ్ళు అనుకొని నిజంగానే ఆ రకంగా అన్ని పార్టీలని కలగలుపుకొని అన్ని వ్యాపారాలను కలగలుపుకొని ఉన్న డబ్బంతా పెట్టేసి బ్రహ్మాండంగా అద్భుతమైనటువంటి మెజారిటీతో గెలిపించేస్తారు అసలు వేరే వాళ్ళకి అసలు ఎవరికి అడ్రస్ లేకుండా మొత్తం వైసీపీనే గెలిపించేశారు ఇక ఆ తర్వాత నెల్లూరు అనగానే గుర్తుకు వచ్చే ఆనం రామ్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారని అనుకున్నారు కానీ ఆనం రామ్నారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల కోని ఏదైనా కీలకమైనటువంటి పోస్ట్ అప్పచెప్తారని అనుకున్నారు అది ఇవ్వాల కోని నిత్యం పనుల విషయంలో కూడా ఆయన ఏమంటారు ఆయన అడిగి చేస్తారని అనుకున్నారు ఆ వేళ కూడా లేదు మంత్రి పదవి అనిల్కి ఇచ్చారు మరగపక్క మేకపాటి గౌతమ్ రెడ్డికి ఇచ్చారు మేకపాటి గౌతమ్ రెడ్డి ఫస్ట్ టైం కంటెస్ట్ చేసిన కుర్రాడు దానితోడు అనుభవం అంతగా లేదు తర్వాత ఈయన అసలు నియోజకవర్గాల్లోనే చాలా చోట్ల పెద్ద పెద్ద బ్యాచ్ ఉన్నారు కదా వీళ్ళు ఎవరు లెక్క చేయటం కూడా అంటూ ఉన్నారు ఇక అనిల్ విషయానికి వచ్చినట్టయితే గతంలో డైరెక్ట్గానే ఆనం రామ్నార రెడ్డి నెల్లూరు అంటే అనే అధికారులు భయపడే స్థాయికి తీసుకువచ్చారు క్రికెట్ బెట్టింగ్ల మాఫియా అదేవిధంగా మిగతా పందాలు అదేవిధంగా ఇష్టం వచ్చిన రీతిలో ఆ దందాలు ఈ దందాలు మొత్తం ఇది చేసి పడేశారు ఒకప్పుడు నెల్లూరు అంటే ఎట్లా ఉండేది ఇప్పుడు నెల్లూరు అంటే ఎట్లా ఉండాలయ అని చెప్పేసి ఆయన బాధపడే సందర్భంలో కోకొల్లలు ఇక జస్ట్ టూ త్రీ డేస్ బ్యాక్ కూడా నేను వన్ ఇయర్ టైం ఇస్తా ఈ వన్ ఇయర్లో గనక అంత గనక సవ్యంగా గనక లేకపోతే అటు జగన్ ప్రభుత్వమైనా లోకల్గా ఉన్న అధికారులని ఎవరినైనా సరే నేను నిలదీస్తా వీలైతే ఆందోళన చేస్తా ధర్నా చేస్తా అన్న వేలో ఇదే రామనారాయణ రెడ్డి అంటూ ఉన్నాడు ఇంతకీ అసలు లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు సఖ్యత ఉందా అంటే ఏకంగా కాకాని గోవర్ధన్ రెడ్డికి అదేవిధంగా ఈ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి మొన్నటి వరకు కూడా పచ్చగడ్డి వేస్తే బొగ్గుమన్న రీతిలో విభేదాలు తలెత్తితే చివరికి అటు శ్రీధర్ రెడ్డిని తీసుకువచ్చి ఇటు కాకని గోవర్ధన్ రెడ్డిని తీసుకువచ్చి ఇద్దరును కూడా కూర్చోబెట్టేసి తాడేపల్లిలో సెటిల్మెంట్ చేయడం జరిగింది సీఎం ఆఫీస్ ఏరియాలో ఎందుకు అంటే మనం చూస్తున్నాము గవర్నమెంట్ ఆఫీసర్లేమో కాకని గోవర్ధన్ రెడ్డి చెప్పినట్టు వింటున్నారని తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని శ్రీధర్రెడ్డి అంటాడు గోవర్ధన్ రెడ్డి ఏమో అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారని ఆయన అంటాడు సో ఈ వేళ వాళ్ళిద్దరి మధ్య గొడవలో ఉన్న సందర్భంలో మనం చూసాం ఇక నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఉండనే ఉన్నాడు కదా ఆయన వచ్చేసి ఏకంగా మంత్రి మీద విరుచుకు పడ్డాడు ఏమని ఏకంగా ఈ మంత్రి డెల్టాకి నీళ్లు వదలకు నాన్ డెల్టాకి నీళ్లు వదిలాడు నీళ్ళని కూడా అమ్ముకున్నాడు రెండో పాయింట్కి నీళ్లు ఇవ్వాల్సిన వేళ ఇవ్వకుండా వేరే విధంగా నీళ్లు ఇచ్చారు ఆ వేళ ఈయన అనేసాడు అనమాట అసలు నిబంధనలకు విరుద్ధంగా నీళ్ళు వదిలే ఎలా వదిలేరు ఏంటి అన్నప్పుడు దాని వెనక ఒక ఎమ్మెల్యే ఉన్నాడయ్య అని తెలిసింది ఎవరయ్యే ఈ ఎమ్మెల్యే అని చెప్పి చూసినప్పుడు వా ఎమ్మెల్యే వనకు ఏకంగా మంత్రే ఉన్నాడు నీటి పరుదల శాఖ మంత్రి అక్కడ కదా అనిల్ కుమార్ యాదవ్ సో అక్కడ కూడా ఆ విషయాలు బయటకు వేపాడినే పడ్డాయి ఇక అమ్మ రెడ్డి కమ్మన్న అసలు మా నియోజకవర్గం అనేది అసలు ఒకటి ఉందా వేళ ఆనం రామర్ రెడ్డి అనకనే అనేసాడు వెంకటగిరి నియోజకవర్గం అనేది ఒకటి ఉంది దానికంటూ కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది ఈ వేళ అసలు ఏమన్నా మీకు గుర్తుందా అధికారులకైనా పాలకులకైనా అనేసి అంటే దాని అర్థం ఏంటి డైరెక్ట్గానే చెప్పేస్తాడు అసలు ఎవడు పట్టించుకోవటం లేదు గెలిచామంటే గెలిచా వేళ ఉన్నారు అనేసి డైరెక్ట్గా అన్నాడు కదా ఈ వన్ ఇయర్ పాలనలో కేకులు కోట్టిన తప్ప డెవలప్మెంట్ అసలు ఎక్కడ ఏమీ లేదని సరే కాంట్రాక్టులు ఏమన్నా నడుస్తున్నాయా అంటే ఇప్పటి కాంట్రాక్ట్ సంగతులు అట్టా ఉంచండి చంద్రబాబు నాయుడు హయాంలో ఏవైతే పనులు చేస్తున్నామో దాని తాలూకు బిల్లులు ఏవైతే పెట్టున్నామో ఇంతవరకు ఆ బిల్లులే రాలేదయ్యా ఆ బిల్లులకు డబ్బులు ఎప్పుడు రావాలి మేము తీసుకున్న చోట అప్పులు ఎలా కట్టాలి తెలియక వడ్డీల మీద వడ్డీలు కట్టలేక అల్లాడిపోతున్నామని చెప్పేసి వీళ్ళు అంటూ ఉన్నారు గతంలో ఏమో ఆడింది ఆట పాడింది పాటగా సాగుతూ ఉండేది ఈ నెల్లూరు పెద్దరెడ్ల పని ఎందుకంటే నిజంగా వాళ్ళ హవా ఆ రకంగా ఉండేది అటు హాస్పిటాలిటీ ఏంటి హాస్పిటల్స్ ఏంటి అదేవిధంగా టూరిజం ఏంటి రోడ్లు ఏంటి కన్స్ట్రక్షన్స్ ఏంటి నాట్ అన్నిట్లో కూడా వాళ్ళ హవా సాగుతూ ఉండేది మీరు నమ్ముతారో లేదో పుల్ రాజకీయ పరంగా ఒకనొక టైంలో ఏ జిల్లా నుంచి కూడా లేనటువంటి అంతమంది ఎమ్మెల్యేలు ఈ నెల్లూరు వాళ్ళే ఉన్నారు ఒక నెల్లూరు జిల్లా నుంచి మీరు అనుకోకండి ఈ నెల్లూరు వాళ్ళు వేరే చోట వేరే చోట సెటిల్ అయి ఉంటారు కదా అటు తిరుపతి కావచ్చు ఇటు వచ్చేసి వైజాగ్ సైడ్ కావచ్చు అటు కర్ణాటక సైడ్ కావచ్చు ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఒకనొక టైంలో ఆరు నుంచి ఏడుగురు ఎంపీలు ఉన్నారంట ఏది పార్లమెంట్లో అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎంతమంది ఈ నెల్లూరు నుంచి అంత రాజకీయ ప్రభావం కలిగిన వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళు వారలు కూడా మళ్ళీ ఎక్కువ నెల్లూరు పెద్దరెట్లో ఉండేవారట మరి అటువంటి పెద్దరెట్ల ప్రాబల్యం నేను ఎందుకు తగ్గిపోయింది అంటే జగన్మోహన్ రెడ్డిని కలుద్దామంటే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదు ఒకవేళ అపాయింట్మెంట్ ఇచ్చినా సరే అనుకున్నంత టైం ఇవ్వటం లేదు ఒకవేళ అనుకున్నంత టైం ఇచ్చినా ఇవ్వకుండా మేము అనుకున్న పనులు ఏమైనా అవుతున్నాయంటే అవి అవ్వటం లేదు క్లియర్గా చెప్పాల్సి ఉంటే ఆల్రెడీ ఈ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నాడు కదా జగన్ చుట్టూ ఒక కోటరీ లాంటి ముళ్ళ కంచి ఉంది దాన్ని దాటుకుని చాలా ఇబ్బంది అని అదే వేళ ఈ నెల్లూరు పెద్దరెడ్డి కూడా ఇక్కడ ఇబ్బంది పడుతుంటే కనిపిస్తూ ఉంది అంటే ఒక కోటరీ అనేది ఉంది అది దాటుకొని ఎవరూ వెళ్ళలేరు అది దాటి ఏ పని నడవదు కేవలం కొందరు చేతుల్లోని పనులు నిండిపోతూ ఉన్నాయి తీరా జిల్లాకి ఇద్దరు మంత్రి పదవులు ఇచ్చారంట ఇద్దరు మంత్రులు కూడా వచ్చేటప్పటికి ఎమ్మెల్యేలు తంటి ముట్టనట్టుగా ఉంటూ ఉన్నారు ఎమ్మెల్యేని కొంతమంది లెక్క చేయడం లేదు ఈ ఎమ్మెల్యేలు వీరిని లెక్క చేయటం లేదు వేళ చూసుకుంటూ ఉన్నప్పుడు పక్కన ఉన్నటువంటి తిరుపతి ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన సైతం కూడా పెద్ద కొంతమంది లెక్కలకు తీసుకోవటం లేదంటే ఒక పక్క ఆయన బాధపడుతూ ఉన్నాడు ఇక నెల్లూరు ఎంపీ విషయానికి వచ్చేసరికి ఆదాల ఆయన విషయానికి వచ్చేసరికి ఆయనకి మంచి పేరు అదే అదేవిధంగా ఆయన వ్యాపారాలు ఆయనకు ఉన్నాయి జిల్లాకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పార్లమెంట్లో ప్రసంగిస్తూనే ఉన్నాడు చెప్తూనే ఉన్నాడు క్వశ్చన్ చేస్తూనే ఉన్నాడు అయినా సరే ఆయనకి కూడా ఈ జిల్లాలో సరైనటువంటి గుర్తింపు ఇవ్వటం లేదని అదేవిధంగా ఆయన ఆహ్వానించాల్సిన చోటికి ఆహ్వానించడం లేదని ఇలా అనుక్షణం ఏదో ఒక విధంగా ఎక్కడో చోట వారికి దెబ్బ తగలటమనో గౌరవానికి భంగం కలగటమనో ఇలా ఏ ఓటు జరుగుతూ ఉండేటప్పటికీ నెల్లూరు పెద్దరెడ్లు అంతా కలిసిక ముందు ఈ మంత్రి అనిల్ కుమార్కి ఆ పదవన్నది పోతే కేవలం ఎమ్మెల్యేగా మిగిలిపోతే మిగతాది మేము నడిపిస్తాం అన్న వీళ్ళు ఆలోచిస్తూ ఉన్నారట ఎందుకు కొన్ని పనుల విషయంలో కావచ్చు కాంట్రాక్టుల విషయంలో కావచ్చు లోకల్గా సెటిల్మెంట్ల విషయంలో కావచ్చు లోకంగా లోకల్గా కొంతమంది వీళ్ళకి ఎవరైతే మన ఎన్నికలప్పుడు సపోర్ట్ చేసి ఉన్నారో వారికి ఇప్పుడు ఏదైనా సపోర్ట్ ఇవ్వాలన్నా వారికి ఏదైనా అండగా నిలబడాలన్నా ఏ విషయం చేద్దామన్నా సరే మంత్రి అనిల్ కుమార్ ఇక్కడ అడ్డు వస్తున్నట్టుగా వీరంతా భావిస్తూ ఉన్నారు సో కన్క్లూజన్ ఏంటయ్యా అన్నప్పుడు నెల్లూరు అనగానే గుర్తుకు వచ్చే పెద్దరెడ్లు ఈరోజు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు వారికి రావాల్సిన బిల్లుల విషయంలో కావచ్చు కొత్తగా రావాల్సిన పనుల విషయంలో కావచ్చు కాంట్రాక్ట్ల విషయంలో కావచ్చు ప్రతి చోటకు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు దానికి కారణం వాళ్ళు ఎవరూ కూడా ఇక్కడ మంత్రి పదవిలో లేరు అన్న వేలో వారు ఫీల్ అవటం దానికి తగ్గట్టుగానే నిజాలు ఆ రకంగానే ఉండటం సో ఇప్పటికైనా సరే నెల్లూరు పెద్దరెడ్లు గనక గౌరవం ఇస్తే సరే సరే లేదంటే నెల్లూరు వైసీపీలో ముసలం పుట్టడం ఖాయం ఆ తర్వాత జరగాల్సినటువంటి ఘోరాలు జరగడం ఖాయం అన్న వేలో పొలిటికల్గా సుమ్మా ఘోరాలు అన్నవి ఆ వేలో జరగాల్సిన జరుగుతాయి అన్న ఈ ఈరోజు స్పష్టంగా చాలా చోట్ల వార్తలు వస్తున్నాయి గ్రౌండ్ రియాలిటీ కూడా ఆ ఉంది ఎందుకంటే ఆల్రెడీ వైసీపీలో ఉన్నటువంటి మం ఎమ్మెల్యేలోనే వాళ్ళ వాళ్ళకి పడుతున్న ఈ జిల్లాలో దానితోటి మంత్రులకి ఎమ్మెల్యేలకి అంత సఖ్యత ఉండటం వల్ల పోనీ మంత్రులు ఏమైనా జిల్లాకి ఏమైనా చేసి పెడతా అది లేదు సో ఈ వేళ చూసుకుంటూ ఉన్నప్పుడు అగ్గి మీద గుగ్గిలమవుతున్నాడు పక్క ఆనం రామ్ నారాయణ రెడ్డి సో కన్క్లూజన్ ఒకే ఒకటి నెల్లూరు పెద్దరెడ్లు అంతా కూడా అనిల్ కుమార్ మంత్రి పదవికి ఎసరబెట్టారో లేదంటే ఆయన ప్రవర్తన అసలు నచ్చక ముందు ఆయనే పక్కన పెట్టాలని కోరుకుంటున్నారో కానీ ఆ వేలో అయితే వాళ్ళ మాటలు వాళ్ళ పనులు వాళ్ళ చేష్టలు అన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి